నమస్కారం. ఎల్ఆర్టి న్యూస్ కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు విచ్చలవిడిగా వ్యవహరించి ప్రజల నుండి లక్షలాది రూపాయల వసూలు చేస్తున్నారని, అదేవిధంగా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకపోవడంతో పాటు ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని సిపిఎం జిల్లా నాయకులు మోషం రమణ పేర్కొన్నారు. మంగళవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వివే నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నియమ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన ఆసుపత్రులు ఏర్పాటు చేశారని, కనీసం పార్కింగ్ సౌకర్యంతో పాటు పేషెంట్లకు కూడా ఇతర సౌకర్యాలు ఏవి కల్పించడం లేదని, దీనిపై అధికారులు కూడా నిమ్మకు నిరుతున్నట్టు వివరిస్తున్నారని, ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం వలనే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని ఆయన సందర్భంగా దుయ్యబట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ డోసు మందులను అందజేస్తూ పసిపిల్లల ఆరోగ్యాలతో జలగటమడుతున్నాయని, పిల్లల ఆసుపత్రులను జిల్లా వైద్యులు వెంటనే పర్యవేక్షించాలని, అంతేకాకుండా సరియైన వైద్యాన్ని అందించకుండా వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ నిబంధనలకు నిర్వర్తించారని సిపిఎం జిల్లా కార్యదర్శి భూషణ్ రమేష్ పేర్కొన్నారు. మంగళవారం రోజున వివే నగర్లోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయనతో పాటు పలువురు నేతలు మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏ ఒక్క ఆసుపత్రి కూడా నిబంధనలు పాటించడం లేదని, ఆ ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారులు సరియైన పర్యవేక్షణ లేకపోవడం వలనే యాజమాన్యం పేషెంట్ల వద్ద నుండి ఇష్టారాజ్యంగా పరీక్షల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా పేషెంట్లను ఇతర ప్రాంతాలకు పంపించడంలో ఆర్ఎంపీల పాత్ర కూడా కీలకంగా వ్యవహరిస్తూ కమిషన్లకు అలవాటు పడ్డారని, 1,02,70,000 వరకు వైద్యం పేరుతో వసూలు చేసి వైద్యం చేసుడు మాతో కాదని, ఇతర ప్రాంతాలకు పంపించడం అనేక సందర్భాల్లో చూస్తున్నామని, వెంటనే వీటిపై చర్యలు తీసుకోమని పేర్కొన్నారు. పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, ట్రైనింగ్ చేసిన సిస్టర్లు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ కూడా లేదని, మెడికల్ ల్యాబ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన పరీక్షలు రాస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వారి సందర్భంగా దుయ్యబట్టారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం నేతలు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, ఎగ్మంటి పిల్లారెడ్డి, ఎల్లగడ్డి రాజశేఖర్, రమేష్ చంద్ర తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజుకు కొత్త హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎన్ని హాస్పిటల్ ప్రారంభించినా ఇక్కడ ప్రజలకు సంబంధించి ఆరోగ్యంగా వాళ్ళ మంచి చేసేటి, వాళ్ళ ప్రాణాన్ని బతికించేట హాస్పిటల్ ఏ ఒక్కరు కూడా లేని పరిస్థితిలో ఉంది. ఏదైనా సీరియస్ అయితే మళ్ళా చివరిగా హైదరాబాద్లో కర్మినల్ పంపించే పరిస్థితి ఇక్కడ ఉంది. ఆ అవర్ దాకా అక్కడ సంబంధించిన పరీక్షల పేరుతోటి రకరకాల ల్యాబ్ టెక్నిక్ ల్యాబ్ పరీక్షలతోటి అట్లాగే ఇతర పరీక్షల పేరుతో లక్షల రూపాయలు దండుకొని ఆ ఖర్చులు చేసి పేషెంట్లకు ఆ తర్వాత మాత్రం కాదు మేము కరీంనగర్కు పంపించాలి, లేకుంటే హైదరాబాద్ తీసుకోకుండా ఇక్కడ పేషెంట్ బతికే పరిస్థితి అని చెప్పి చెప్పడం ఇక్కడ పరిపాటి జరిగింది. ఈ రకంగా పేద ప్రజలకు సంబంధించిన డబ్బులు మొత్తం వసూలు చేసుకుని చివరికి అటు మొత్తం డబ్బులు అయ్యే పరిస్థితి అయిపోయే పరిస్థితి లోపల హైదరాబాద్కు కరీంనగర్ పంపించడం వల్ల పేద ప్రజలు ఆ ప్రాణాలు కాపాడు పరిస్థితి లోపల కొంతమంది చనిపోయే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొనే పరిస్థితి ఉంది. ఈ మధ్యనే పిల్లల దాఖలకు సంబంధించి అక్కడ ఒక పిల్లలకు సంబంధించి 2,70,000 రూపాయలు ఖర్చు పెట్టేసి ఆ తర్వాత హైదరాబాద్కు తీసుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆ రకంగా ఆందోళన చేసినా కూడా పత్రికా ముఖంగా వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఈ రకంగా పసిపిల్లలకు సంబంధించిన దావకాల ఎలాంటి సదుపాయాలు లేదు. పిల్లలకు సంబంధించిన ఏవి డోసు యాంటీబయాటిక్ సంబంధించిన ఏవి డోసు ఇస్తూ పసిపిల్లల ప్రాణాలతో చెడగడమాడే డాక్టర్లు ఇక్కడ పాత డాక్టర్లు కానీ పేరు వచ్చిన డాక్టర్లు కూడా ఇక్కడ ఆ రకంగా చేస్తూ పిల్లలతో జీవితాలను చెడగడే పరిస్థితి ఇక్కడ ఉంది. ఏ ఒక హాస్పిటల్ నిబంధన కనుగొనడం లేదు. అక్కడ స్టాఫ్ ఎలాంటి శిక్షణ ఉందో లేదు, స్టాఫ్ లేదు, పార్కింగ్ సౌకర్యం లేదు. అక్కడ మెడికల్ పెట్టద్దనే రూల్ ఉన్న మెడికల్ పెట్టి ల్యాబ్ పెట్టి ఈ రకంగా అందరి దగ్గర దోస్తునే పరిస్థితి ఈరోజు ఉంది. ఇక్కడ సిరిసిల్లలో ప్రభుత్వ ఆసుపత్రి బంగారు బాధకుండా గుర్తు పెట్టే పరిస్థితి ఉన్నది కాదు. కనుక ప్రైవేటు వాళ్ళందరూ ఈ హాస్పిటల్ దంద మంచిగుందని ఈ రకంగా దాన్ని చూడబడి ఇక్కడ ప్రజారేకాన్ని మొత్తం దోసుకునే విధంగా ఉన్నది. దానికి అధికారులు అండగా ఉన్నారు. దీని మీద మరి ప్రజా జిల్లా వైద్యాధికారి ఏం చేస్తుండో, మరి ఆయన ఎందుకు దీన్ని పర్యవేక్షణ చేస్తుండో తెలియని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను, వెంటనే అన్ని హాస్పిటల్కి సంబంధించి పర్యవేక్షణ చేసి అలా నిబంధనలకు అనుగుణంగా లేని హాస్పిటల్ మొత్తం వెంటనే సీల్ చేయాలి. అదేవిధంగా ఏ రకంగా వైద్యులు వైద్యం అందిస్తారు, పరీక్షలు ఏ విధంగా చేస్తారు, మరి అనవసరంగా డబ్బులు కూర్చున్నారు, అలాంటి డాక్టర్లపై దాని మీద యజమానిపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. లేని పక్షాన పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్ద ధర్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము.